तिरुपति पार्लमेंट उप एन्निकलकु संबंधी टीडीपी एंपी अभ्यर्थी पानभागलक्ष्मी गेलुपु कोसम तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबु नायडू रेपु पोदलकूरुलो पर्यटिंचनुन्नारु। दींतो एर्पाट्ल परिशीलनपै माजी मंत्री सोमिरेड्डी चंद्रमोहन रेड्डी टीडीपी जिल्ला नायकुडु कोटम रेड्डी श्रीनिवासुल रेड्डी पोदलकूरुलो पर्यटिंचारु। శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పట్టణంలో ర్యాలీ చేపడతారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు। పార్టీ కార్యకర్తలు శ్రేణులు అభిమానులు విశేషంగా హాజరై ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు। పొదలకూరు గేట్ సెంటర్ నుంచి పంచాయతీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ జరుగుతుందని టీడీపీ నేత కోటమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు। అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన వెల్లడించారు। అగ్రికల్చర్ అయితే డ్రిప్ ఇరిగేషన్ లేదు, మైక్రో ఇరిగేషన్, మైక్రో న్యూట్రియెంట్స్ లేవు, మెకనైజేషన్ యాంత్రీకరణ లేదు, విత్తనాల సరఫరా లేదు, సాయిల్ టెస్ట్ భూసార పరీక్షలు లేవు। రైతు అంటే మేమేదో రైతు భరోసా ఇస్తా తీసుకోండి సావండి, మద్దతు ధర లేదు। ఇటువంటి ఫస్ట్ టైం హిస్టరీలో రైతులకు సంబంధించిన రొటీన్ ప్రోగ్రామ్స్ ఆపేటం ఫస్ట్ టైం ఇదిగని బట్ అన్నిటికీ ఫలితం రైతులు పేదోళ్ళు। ఇప్పుడు ఇప్పుడే ఒక ముస్లిం ఆమె వచ్చింది, వచ్చి మాట్లాడుతా నా కూతురు పెళ్ళి అంటే పెళ్లి కానుక 50,000 వచ్చింది, ఇప్పుడేమొస్తుంది అని చెప్పేసి పోయింది। అట్లా అన్నీ ఆపేసి గత ప్రభుత్వంలో చేసే పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు అన్నీ ఆపేసి మేము చెప్పినట్టే మేము చెప్పింది తినాలా, మేము చెప్తేనే గాలి పీల్చాలా లేకపోతే చావాలా అనే పరిస్థితికి వచ్చారు। డెఫినెట్గా ప్రజల్లో వ్యతిరేకత ఏందో రేపు 17వ తేదీ ఎన్నికలో చూపిస్తారు, మనభాగ లక్ష్యం గారిని గెలిపిస్తారు, రేపు సభని జయప్రదం చేయమని చెప్పి కోరుకుంటున్నాను। చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, అభివృద్ధి ప్రజాత మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు బ్రహ్మాండమైన ర్యాలీ పెద్ద బహిరంగ సభ జరగబోతుంది। ఇప్పుడున్న యువతను చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది, యువత అనుకుంటే ఏమైనా చేయగలదు, రేపు దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తారని వీళ్ళందరినీ అనుకుంటున్నా। ఎందుకంటే చంద్రమోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఓడిపోయారు తప్ప ఈ రాష్ట్రంలో ఒక రైతు మంత్రిగా తను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నా జన్మలో నేను చూడలే, ఎవరు చూడలే। ట్రాక్టర్లు ఇవ్వడం కానీ, పత్తి పంట పండించడం కానీ, రైతుకు గిట్టుబాటు ధర కానీ ఎత్తుకుంటే, అదే రకంగా వరి మిషన్లు కానీ ఎత్తుకుంటే, ప్రజలు తాగే నీళ్ల దాకా కూడా రోడ్ల దాకా కూడా కష్టపడి పనిచేసిన వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ కష్టానంతా కూడా రేపు మీరంతా కష్టపడి పనభాగ లక్ష్మి గారు ఆమె కష్టపడే మనిషి పనిచేసే లక్ష్మి ఈ ఒక్కసారి అంటే దీనివల్ల ఏదో అయిపోతాను కాదు, ముఖ్యమంత్రి దిగిపోతారు, ప్రధానమంత్రి దిగిపోతారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు దించాలి మీరందరూ కూడా। అందుకనే రేపు అందరూ కూడా యువత కథం దొక్కాలి, చంద్రబాబు నాయుడు గారి పర్యటన జయప్రదం చేయాలి। మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।